మనుషులందరి ఆత్మలను దేవుని వశములో ఉన్నవి కదా పదహారు వచనం కూడా చదువుదాం బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు నాతో చెప్పండి అందరూ మోసపడువారును వారిని మోసం చేయి దేవుని వశములో ఉన్నారు దేవుని వశములో ఉన్నారు మనం చదివినటువంటి ఈ లేఖన భాగాల్లో ముఖ్యమైన మన ధ్యానాంశం ఆయన వశము ఐ నేను పక్కన వాళ్ళు చెప్పండి నేను దేవుని వశములో ఉన్నాను మరలా ఇటు చెప్పండి ఇలా ఇలా చేయి పెట్టండి నేను దేవుని వశములో ఉన్నాను మరలా చెప్పండి నాకు కూడా చెప్తారా అంటే మీరే చెప్పుకుంటున్నారుగా అటు కూడా చెప్పండి ఆమెన్ అందరూను ఇలాగూ అందరూను దేవుని వశములో ఉన్నారు దేవునికి ఎప్పుడు ఏలు చూపించకూడదు అర్థమైందా అందరూ అనేది ఇట్లా దేవుడు అనేది ఎట్లా ఆమె వశము మనము ఎప్పుడైతే దేవునికి లోబడతామో ఆయన చిత్తానికి మనము తల ఉంచుతామో అప్పుడు మనం దేవుని వశములో ఉంటాం స్తోత్రం ఒక వ్యక్తి ఖైదీయే కానివ్వండి లేక ఎవరన్నా కానివ్వండి ఒక వ్యక్తి బంధించబడ్డప్పుడు లేక అరెస్ట్ చేయబడ్డప్పుడు సంబంధించినటువంటి అధికారుల అండర్లో ఉంటారు లేక వారి వసంలో ఉంటారు ఒక వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు లేక ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు లేక ఐసీయూలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ల యొక్క వశంలో ఉంటారు డాక్టర్ వయసులో ఉన్నటువంటి వ్యక్తికి వైద్యం చేస్తారు వైద్యం జరుగుద్ది ఒక అధికారుల లేక జైలు అధికారుల వశములో ఉన్న వ్యక్తికి వాడు రిలీజ్ ఇవ్వలేరు కానీ ఆ వ్యక్తి బయటికి వెళ్లకుండా కాపాడతారు అదే దేవుని వశములో ఉన్న వ్యక్తి అయితే ఎల్లప్పుడూ కూడా దేవుడు తనకి ఆ వ్యక్తికి తన భద్రతను అనుగ్రహిస్తాడు ఏమంటా తెలుసా నీవు నా సొత్తు చూడుము నా అరిచేతుల మీద నిన్ను నేను చెక్కున్నానంటారు స్తోత్రం వశము నాలుగు మాటలు చివరిలో వెళ్ళేటప్పుడు నువ్వు ఎవరి వశములో ఉన్నావో ఇక్కడ తీర్మానం చేసి దేవునికి అప్పగించి మనం మెట్లు దిగితే వెళ్ళేసరికల్లా పూర్తిగా మనం దేవుని వశం అయిపోతాం ప్రేజలాడు అబద్ధం ఆడువాడట అబద్ధమునకు దాసుడు అంటే దానికి వశంలో ఉంటారు ఒక అలవాటు పదే 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 పెంచుకుంటా పోతే అదే అలవాటుకి ఆ వ్యక్తి బానిసైపోతారు అంటే దాని వశమైపోతారు అన్నం తినకపోయినా ఉంటారు కానీ ఆ అలవాటు ఆ రోజు తీరకపోతే ఆల్కహాలే కావచ్చు లేక మత్తు పానీయమే లేక సిగరెట్లే కావచ్చు ఇంకా ఏదైనా ఏదైనా కావచ్చు ఆ టయానికి ఆ వ్యక్తికి అది జరగకపోతే అది రాకపోతే పిచ్చెక్కిన వాళ్ళుగా తయారవుతారు దేనికి నువ్వు అప్పగించుకుంటావో అది నిన్ను దాసురాలుగా దాసురుగా చేసేస్తుంది అందుకే ఈ కడవరి కాలంలో పరిస్థితులన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నాయి కేదారు ప్రాంతంలో మట్టి తుఫాను వచ్చింది లేక మట్టి పిల్లలు కొట్టుకొచ్చినాయి అనేక మంది మట్టిలోనే సమాధి అయిపోయారు విహారయాత్రకు తెలంగాణ హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి కొందరు ఆంధ్ర ప్రాంతం తిరిగారు అరికెళ్ళారు ఆ డ్రైవర్ నిర్లక్ష్యం అనేది వార్తాపత్రికలు పోగొడతా వెంటనే అది దాదాపు వంద అడుగుల పైన ఉన్నటువంటి లోతులోకి లోయలోకి ఆ బస్సు పడిపోయింది అది రాత్రిపూట అయింది అంటే నీవు నీ వర్షంలో లేవు మాట ఎంతైనా సత్యం తల్లి కాళ్ళు ఒప్పాకమ్మ కాళ్ళు అడిగి అది అలవాటు రాకూడదు సరే ఆమెన్ నీవు నీ వర్షంలో లేవు నీవు నీ స్థితిలో లేవు పరిస్థితులు నీకు అనుకూలంగా ఎంతకాలం ఉంటాయో కూడా చెప్పలేం ఒక జబ్బు తగ్గితే ఇంకా నాకు పర్వాలేదు అనుకోవటానికి లేదు ఒక ఇన్ఫెక్షన్ పోతే ఇక నాకేం ఎదురులేదు అనుకోవటానికి లేదు పర్వాలేదు నాకు వ్యాక్సిన్ వచ్చింది నాకు వ్యాక్సిన్ వేసేసారు నాకేం పర్వాలేదు అనుకోటాక లేదు దాని తాత ఇంకోటి రావచ్చు చెప్పండి ఆమె ననబాకండి కానీ ఇంకొకటి రావచ్చు ఒక అవసరం తీరితే ఇక నాకు పర్వాలేదు నా బ్రతుకు డోకా లేదు అనుకోటా లేదు ఆమె ఒక ఆయన మాట్లాడుతున్నారు నేను అక్కడే ఉన్నాను ఇంకొక ఆయన అంటున్నారు ఎటు తిప్పి లెక్కేసినా సరే మీకు యాభై కోట్ల ఆస్తి ఉంది మీకేంటండి అన్నారు అవతల ఆయన ఏమన్నాడో తెలుసా నేను ఆశ్చర్యపోయాను ఆ విషయాన్ని ఆఫ్టర్ ఆల్ యాభై కోట్లు రెండు పెద్ద జబ్బులు వస్తే ఏ మూలకొస్తాయి అన్నాడు ఆయన అంత స్థాయి కలిగిన వాళ్ళు ఐటీలో ఒక స్థాయిలో ఉంటారు కనుక గవర్నమెంట్ ఏమి వాళ్ళకి వర్తించవు ఇకంతా సెల్ఫ్ సర్వీస్ నిజమా కదా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఐటీ రిటర్న్స్లో ఒక స్థాయిలో ఉంటారు కనుక వాళ్ళకి ఏ కార్డులు ఏ కార్డులు ఒక హెల్త్ కార్డు ఉంటే తప్ప ఇక ఏది కూడా వాళ్ళకి గవర్నమెంటు పద్ధతులు ఏమి వాళ్ళకి వర్తించవు అర్థమైందా అలాగూ ఎన్నుంటే మనిషి జీవితానికి సరిపోతాయి వాళ్ళకి ఏంటని ఒకళ్ళు చూసి మీరు అనబాకండి ఆయనకి ఏంటని అనబాకండి ఏ వ్యక్తి అయినా సరే దేవుని వశంలో ఉన్న వాళ్ళకే బెటర్ దెన్ అవర్ లైఫ్ నమ్మిన వాళ్ళు నిజమేనా దేవుని వశంలో ఉంటేనే నీ జీవితం నడవలసిన రీతిలో నడుస్తుంది వెళ్ళవలసిన చోటకి ఇక్కడ రాయబడినటువంటి ఈ రెండు వాక్యాలు బాగా గమని మనుషులందరి ఆత్మలను జీవరాశుల ప్రాణం అంట మనుషులందరి ఆత్మలట జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశము ఎవరి వశములో ఉంది దేవుని వశ దేవుని వశములో ఉన్నది స్తోత్ర అది పదహారో వచనములు ఉంది మోసపడేవారు మోసం చేసేవారు కూడా ఆయన వశంలో ఉన్నారు ఎవ్వరూ తప్పించుకోలేరండి ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితుల్లో ప్రతి మనిషి తాను చేసిన దానికి మూల్యము చెల్లించక తప్పదో హండ్రెడ్ పర్సెంట్ కరెక్టో నమ్మిన వాళ్ళు ఆమెన్ ప్రతి వ్యక్తి కూడా మూల్యం చెల్లించే రోజు ఉన్నది అందుకనే ఈ ప్రత్యేకమైన ఈ శుభదినాన్న మనమందరము దేవుని వశములోనికి గాక చదవండి గ్రంథం త్వర త్వరగా తిండి ఇరవై తొమ్మిది పద్నాలుగు మొదటి కొరంతి ఒకటి ఇరవై కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా బహు ఆశ్చర్యంగా జరిగిస్తాను వారి జ్ఞానుల జ్ఞానము వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును చెప్పండి వ్యర్థమగును జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును బుద్ధిమంతుల బుద్ధి మరుగవటం అంటే కనపడకుండా పోతుంది ఒక మనిషి జ్ఞానము ఎంతవరకు పరిమితం అండి తలం తన్నేవాడు ఉంటేనంట తాడిని తన్నేవాడు ఉంటాడట ఒకరికి మించిన పరిజ్ఞానం మరొకళ్ళకు ఉండొచ్చు ఒకరికేమో బ్రతుకు తెలివితే అట్లు మరొకరికేమో చావు తెలివితే అట్లా ఆ వ్యక్తిని ఎలాగూ చంపాలి లేక ఆ కుటుంబాన్ని ఎలాగూ నాశనం చేయాలి ఇది చావు తెలివితేటలు నలుగురికి ఎలాగూ ఉపయోగపడాలి నలుగురికి ఎలాగూ నేను భోజనం పెట్టాలి అనేటువంటిది బ్రతుకు తెలివితేటలు అందుకే రాయిబడింది మొట్టమొదట మాట చదువు నాయన వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమవు వారి జ్ఞానులు వారి జ్ఞానము వ్యర్థమైపోతుంది వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును అమాయన్ బబులోన్ దేశంలో జ్ఞానులందరినీ సమకూర్చాడు రాజున నెబూకేజర్ ఎవరి జ్ఞానం కూడా రాజుగారిని తప్పించడానికి ఉపయోగపడలేదు నోట్ దట్ పాయింట్ ఐ మైన్ అది రెండో అధ్యాయంలో దానియులు గ్రంథంలో రాయబడుతుంది మీరు చెప్పలేదు కాబట్టి మీ ఇల్లు పెంటకు పొగా మారిపోద్ది మీ అందరిని చంపేస్తా అన్నాడు రాజు చావుకైనా ఇష్టపడ్డారు కానీ వారి జ్ఞానాన్ని ప్రదర్శించేటువంటి శక్తి వారి జ్ఞానం అక్కడ వ్యర్థమైపోయింది అక్కడ ఇక బుద్ధిమంతులు వారి బుద్ధి మరుగైపోవును వారి బుద్ధి మరుగై అంటే కనపడకుండా పోతుంది ఇప్పుడు కొరంతి మొదటి కొరంతి పత్రిక ఒకటి ఇరవై వచ్చిన మరొకళ్ళు కొలసి పత్రిక రెండు మూడు వచ్చిన రెండో వచ్చాయి మూడో వచ్చిన ఏమయ్యను ఎవరు జ్ఞాని ఏమయ్యను జ్ఞాని ఏమయ్యాడు శాస్త్రి ఏమయ్యను శాస్త్రి ఏమయ్యాడు ఆ శిశువు ఉన్న స్థలాన్ని వారు కనుగొనలేకపోయారు నిజమా ఎలా కనుగొన్నారు మరి ఇదిగో పై నక్షత్రం నడుస్తూ ఉంటుంది అది నడిస్తేనే వీరి జ్ఞానం పనిచేసింది స్విచ్ వేస్తేనే ఏమి వెలుగుద్ది అది ఆ స్విచ్ ఎక్కడుంది ఆయన వర్షం చెప్పండి అందరూ స్విచ్ అనేది కంట్రోల్ అనేది ఆయన వశంలో ఉంది జ్ఞానులు బయలుదేరారు కానీ నడవటానికి మాత్రమే పనిచేసింది వారి జ్ఞానం శిశువు దగ్గరికి రావటానికి ఉపయోగపడలేదు దారి చూపించింది నక్షత్రం అది నడిచినంతసేపు వీళ్ళు నడుస్తూనే ఉన్నారు అంతే మనిషి జ్ఞానం అలాగే ఉంటుంది నెంబర్ వన్ చూడండి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము పదహారో పద్దెనిమిదో వచ్చిన ఇరవై ఒకటో వచ్చినో కీర్తనల గ్రంథం అరవై ఎనిమిది ఇరవై ఒకటో వచ్చింది తల్లి జీవ మరణములు నాలుగు వశము నెంబర్ వన్ ఏ వశం నాలుగు వశము మరణాలు అంటే బ్రతుకు చావు అనేదట ఎవరి వశంలో ఉందంటే ఒకటి గట్టిగా రే నిన్ను చంపుతానురా అంటే అవతల వాళ్ళు ఏమంటారు చంపునాయన అని వచ్చి కూర్చుంటారా గట్టిగా చెప్పాలి నిన్ను చంపుతాను అన్నారనుకోండి ఈ మాట ఎప్పుడైతే వచ్చిందో అవతల వాళ్ళు తప్పించుకోవటమా లేకపోతే ఈ వ్యక్తి లేకుండా చేయటం ప్లాన్ చేస్తూ ఉంటారు అంతే కదా జీవ మరణాలు నాలుక వశం మనిషి ఏదైనా మాట్లాడతారు కారణం ఏంటండి అంటే ఇంకా కొంచెం డెవలప్ అయిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఏదో మాట్లాడతారు లేండి నరము లేని నరము లేని నాలుక అట్లాగే వాగుతూ ఉంటుందండి అని అంటారు కదా జీవ మరణాలు మనిషి నోటి మాటను బట్టి తనకు శిక్ష తెచ్చుకుంటారు అందుకనే మన పెద్దోళ్ళు అన్నారు ముచ్చటైన మాట నోరు మంచిదైతే ఊరు కాదండి ఊరు కాదండోయ్ చెప్పండి దేశమే మంచిది ఆ మెయిన్ దేశమే మంచిది అవుతుంది నోరు మంచిది కాదనుకోండి నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు బద్ధశత్రులు అయిపోతారు నోరు తెరిస్తే తిడతా ఉండి నోరు తెరిస్తే వాళ్ళ మీద రకరకాలుగా మాట్లాడి అభండలు వేస్తూ ఉంటే ఇక పోయేటప్పుడు ఆ నాలుగు కొమ్ములు పట్టడానికి ఒక కొమ్ము కూడా ఒకరు దొరకరు ఏంటది సమాధి పెట్టి సమాధిని పట్ట మూడోవాడు ఈ మూడోవాడు నాకే పట్టిందని వాడు తప్పుకున్నాడు జరిగిన విషయం ఏది ఇక ఆడపిల్లలు ఏం చేస్తారండి వాళ్ళని పట్టవచ్చు తప్పే ఉంది ఎవరు లేకపోతే ఈ ఆడపిల్లలు తన భర్తలను పిలిచి అన్నయ్యలు ముగ్గురు నాన్న మీద అలిగి వెళ్ళిపోయారు బ్రతుకున్న వాళ్ళ మీద అలుగుతారు కానీ పోయిన వాళ్ళ మీద కూడా అలుగుతారా అని ఆ రోజు నేను గ్రహించాను పుట్టంగానే ఏడుస్తారట పోయేటప్పుడు ఏడుస్తారట ఎందుకు అని ఒకసారి వెళ్ళిపోతున్నాను రెండోసారి నోరు మంచిదైతే పోయేటప్పుడు కూడా నీ చుట్టూ మనుషులు ఉంటారో ఆ మెయిన్ బుద్ధి జ్ఞానం అదే రాయబడింది జీవ మరణములు నాలుక నాలుక వర్షం ఈ నాలుక వశములో ఉన్నాయి జీవ మరణాలు నీ నోరు మంచిగా మాట్లాడితే నలుగురు సంపాదించుకుంటావు డబ్బు సంపాదించుకున్న వ్యక్తి డబ్బు కొంతవరకే పరిమితం కానీ మనుషులను సంపాదించుకున్న వ్యక్తికి ఎల్లవేళ్ళలో కూడా అండగా కొండగా వాళ్ళు ఉంటారు ప్రైజ్లాడు డబ్బు వచ్చి నీ కంచంలో మెతుకులు పెట్టలేదు కానీ మనిషి వచ్చి నీ కంచంలో మెతుకులు పెట్టగలుగుతారు అందుకని ఏది కావాలి నూరు మంచిది కావాలి జీవ మరణాలు నాలుక వర్షం కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఒకటో వచ్చున ప్రసంగి ఎనిమిది ఎనిమిది దేవుని నిశ్చయముగా దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు మానక దోషములు చేయవారి వెండ్రుకలు వెండ్రుకలు నానా ఏం చదువుతున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి చదువు చదువు దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును అరవై ఎనిమిది ఆ చదువు దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు ఇరవై వచ్చిన చదువు ఇరవై దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడు దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అని వశము వసము అది ఆ మాట కొరకు చదివాము మనం మరణము తప్పించుట చెప్పండి జీవ మరణములో నాలుక వర్షము మరణము తప్పించుట అందరూ చెప్పండి మరణము తప్పించుట మరణము తప్పించుట చేతులు దేవుని వర్షము దేవుని వర్షము నా దేవుని వర్షము ప్రైజ్ అలార్డ్ వర్షము మోసం చేసే వాళ్ళు మోసపడేవారు ఆయన వర్షంలో ఉన్నారు ప్రైజ్ అలార్డ్ ప్రతి విషయంలో కూడా ఈ కడవరి కాలంలో మనము దేవుని వశములో ఉంటే జరిగేది ఏమిటండి అంటే మరణము నుండి నువ్వు తప్పించబెడతావు మనిషికి రెండు ఉన్నాయి తెలుసా ఎన్ని మరణాలు ఉన్నాయి ఒకటి శరీర మరణం రెండవది ఆత్మ మరణం జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే మృతుడవే అని ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి చెప్పబడింది రెండవ అధ్యాయులు రాయబడిన మాట జీవించుచున్నావన్న పేరు ఉంది సరే మరణము తప్పించుట ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎన్నెన్నో అనారోగ్యతలు ఎన్నో ప్రమాదకరమైనటువంటి స్థితిగతులు గత కాలంలో గత మాసాల్లో సంవత్సర కాలాల్లో మన మీద మన కుటుంబాల మీదకు వచ్చినాయి ఆమె యోవా పట్టణమును కాపాడకపోతే కావలి కాయవారు మేలుకుని ఉండుట వ్యర్థమట దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చల్లం లేదు నీవు దేవుని వర్షములో ఉన్నప్పుడు దేవుని వశానికి అప్పగించబడ్డప్పుడు ఏం జరుగుతుందండి ఫలితం అంటే ఆయన తప్పిస్తాడు ప్రజల కీర్తనకారుడు అంటారు మన్ను నిన్ను స్థుతించలేదు ప్రభువా సజీవులు సజీవులే కదా మన్ను నిన్ను స్థుతించలేదు ఆరోగ్యంగా ఉంటే ఇతరులకు ఉపయోగపడగలుగుతాం ఒక డాక్టర్ గారు ఆరోగ్యంతో ఉంటే పది మందికి వైద్యం చేయగలుగుతాడు ఒక పాస్టర్ గారు ఆయుష్తో ఆరోగ్యంతో ఉంటే వంద మందికి సేవ చేయగలుగుతాడు ఆమె చెప్పండి అందుకనే గ్రామంలో ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్లు వైద్య వృత్తి చేసేవాళ్ళు దేవుని సేవ చేసేవాళ్ళు అందరూ కూడా వారే కాదు అందరూ కూడా మంచిగా ఆరోగ్యంతో ఉంటే అనేకులకు మేలు కలుగుతుంది దేవదేవుడు నిన్ను తప్పించాడు తప్పిస్తున్నాడు మరణము తప్పించుట ఏ వర్షం మోసం చేసేవాళ్ళు మోసపడేవారు ఆయన వర్షంలో ఉన్నారు ఆయన వర్షంలో ఏమున్నదండి అంటే తప్పించే శక్తి ఆయన వర్షంలో ఉంది ప్రజలు నా చేతిలో నుంచి ఎవరూ మిమ్మల్ని తప్పించలేదు అన్నాడు ఒక మంత్రి అశుర్ రాజున సన్హిరీభు కవురు చేశాడు ఎప్పుడైనా ఎవరైనా ఎవరైనా తప్పించబడ్డారా ఈ రభ్షాకే అనేవాడు వంతుబలికి అశూరు ప్రభు చేతిలో నుండి ఎవరైనా తప్పించబడ్డారా అంటాడు హిజ్గియా చెప్పే మాటలకు మీరు మోసపోవద్దు అని అంటాడు వెంటనే రాజుని హిజ్గియా దేవుని సముఖానికి వెళ్ళిపోయి ప్రభువా ఈ పరిస్థితుల్లో పిల్లలు పుట్ట వచ్చిరి కానీ తనడకు శక్తి లేదు శత్రు భయం చేత బిక్కు బిక్కు అంటా బతుకుతున్నాం ఈ పరిస్థితుల్లో మేము అశూరు దేశానికి అశూరు ప్రభువుకి మేము వసుం కావటానికి వెళ్ళేది నువ్వు దేవుని బిడవు దేవుని సందులు ముద్రించబడిన దానవు వాడవు గనక నీ దేవుడు నిన్ను తన వస్సుములోకి తీసుకునిగాక అందరు చెప్పండి నేను నా దేవుని వశ్యంలో ఉండాలి ఆమె దేవుని నీ ఉంటే ఏది నిన్ను టచ్ చేయటానికి భయపడుతుంది ప్రైజ్ లాడ్ నేను టచ్ చేయటానికి భయపడుతుంది ఒక పుస్తకంలో ఒక చరిత్ర చదివాను ఒక ఐందవ కుటుంబంలో అంటే రాజుల కుటుంబంలో ఉండి ఒక ఆమె మనసు పొందుద్ది అంటే బ్యాప్తిజం పొంది ప్రభువు నమ్ముకుంటుంది ఈమెను తీసుకెళ్ళి ఈమె ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు వంద బల్లు అర్పించారట నూట ఒక్కో బలి కావాలంట నరబలి ఈమె జమ్మూ దగ్గర దిగింది ట్రైన్ రైలు దిగింది దిగి ఇటెల్లాలు అర్థం కాని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ కోయవాళ్ళు అంటే ఆ కొండజాతి వాళ్ళు ఆమెను పట్టుకుంటారు ఇంకేముంది ఒక మనిషి దొరికారు ఈ రోజుతో మా కొండ దేవరకి బలి సంపాదం అయిపోతుంది ఇంకేం పర్వాలేదు మాకున్న కీడు నష్టాలన్నీ తొలిగిపోతాయి ఆఖరి బలిని సంతోషంతో ఈ కోయి రాజు దగ్గర తీసుకొచ్చి కట్టేస్తారు కట్టేస్తారు అక్కడ ఆమె మాట్లాడతాడు నీకేమన్నా కోరికలు ఉన్నాయా ఈ రాత్రి కోరుకో తెల్లవారుజామున ఇన్ని గంటలకి నిన్ను మా దేవరికి బలి ఇవ్వబోతున్నాను అని అంటాడు ఇవేమి మాట్లాడకుండా మౌనంగా ఉంటూ భయంతో ఆందోళనతో హిసయ్య నేను నీ బిడ్డను ఇదిగో ఎవరో నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబండి అని చెప్పావు హాని చేయటకి ఎవరు నీ మీద నిలవడని చెప్పావు వాడు దుర్వార్తకు జడియడని చెప్పావు నాయన నువ్వు ఒక్కడవే నన్ను తప్పించగలిగిన వాడో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను నీ చిత్తం ఏదో జరుగునుగా కానీ ప్రార్థన చేస్తుంది వీళ్ళు అరుస్తున్నారు వీళ్ళేదో డ్యాన్సులు వేస్తున్నారు ఆ కోయదే దానికి ఆ విగ్రహం ముందు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇవేమీ భయపడకుండా అలాగే కళ్ళు మూసుకుని బిగబట్టుకుని ప్రార్థన చేస్తుంది తెల్లవారుజామున ఇక ఇన్ని గంటలు కానీ ముహూర్తం పెట్టారు ఈమె చంపీటాకి బలి ఈ కోయి దొర ఈ కొండ దొర అక్కడే పడుకుని ఉంటాడు వెనకమాల ఆ వెనకమాల పడుకుని ఉంటాడు ఈమె కట్టేశారు కదా వెనకమాల పడుకుంటాడు అటు ఇటు బంట్రోత్తులు ఉంటారు ఒక రాత్రి సమయంలో తెల్లవారుతుంది అనుకున్నప్పుడు ఈడ్చి కొడతారు ఎవరిని ఈ కోయ దేవరిని ఈ కొండ దేవరిని ఇక్కడ ఉన్నారు చూసారా ఈ రాజుని కొడతారు ఎవరు కొట్టారని చూస్తే ఆ దేవరే వచ్చి కొట్టింది ఎరా నరుడా ఇన్నాళ్ళు చేసుకొచ్చావు బల్లిచ్చావు పర్వాలేదు నాకు అనుకూలమని తీసుకొచ్చావు ఈవి ఎందుకు తీసుకొచ్చావరా ఆ వచ్చిన కాళ్ళ నుంచి నా ఒళ్ళు మండిపోతుంది నేను అగ్నిలో కాలిపోతున్నాను ఏదో ఒక అద్భుతమైన శక్తి ఆమెలో ఉంది ఆమె ప్రార్థన చేస్తుంది ఆ యేసు దేవుడు నన్ను కాల్ అని చెప్పొద్ది హలెలుయా ఆ ఏసు దేవుడు నన్ను కాల్ చేస్తున్నాడు అర్జెంటుగా వదిలి ఎక్కడి నుండి తీసుకొచ్చావో అక్కడికి మర్యాదగా తీసుకుని వదిలిపెట్టు లేకపోతే నీ సిరుసు తొంభై ఒక్కలవుద్దని చెప్పి ఎవరు ఈ కొండ దేవరా వెంటనే భయపడిపోయి వాళ్ళు పిలుస్తాడు ఈ అమ్మను ఎక్కడ నుండి తీసుకొచ్చారో తెచ్చేటప్పుడు బందీగా తెచ్చారు తీసుకెళ్ళేటప్పుడు మర్యాదపూర్వకంగా పెళ్లి కూతురుని తీసుకెళ్ళినట్టుగా తీసుకుని వెళ్ళి అడివి దాటిచ్చి అక్కడ వదిలిపెట్టండి మీరు ఈమెనుగ ముట్టుకున్నారా మీ జీవితాలు అంతమైపోతాయని చెప్తాడు ఇవి బయటకు వచ్చేస్తుంది స్తోత్రం దేవుని వశంలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా దేవుడు తన భద్రత ఇస్తాడో మరణము తప్పించుట గట్టి చెప్పండి యహోవా వశం నీవు దేవుని వశములో ఉంటే కాని ప్రాంతంలో ఉన్నా ఆయన ప్రాంతంలో ఉన్నా కాని వారి దగ్గర ఉన్నా అయిన వారి దగ్గర ఉన్నా నీ దేవుడు నిన్ను నీ బిడ్డను ఎల్ల వేళ్ళ కూడా కాపాడతాడు మరణము తప్పించుట ఆయన వశములో ఉంది మరొక మాట ప్రసంగి గ్రంథం ఎనిమిది ఎనిమిది గాలి విసరకుండా చేయుటకు గాలి విసరకుండా చేయటకు గాలి మీద ఎవరికీని అధికారం లేదు గాలి మీద ఎవ్వరికి అధికారం లేదు మరణ దినము ఎవరికిని వశము కాదు ఇది మరణ దినము మరణ దినము ఎవరి వశం కాదు గాలి విసరకుండా చేయటానికట చెప్పండి గాలి విసురుతున్న ఈ పంకాని ఈ ఫ్యాన్ని ఆపగలిగేటువంటి అధికారం నీ కొంద స్విచ్ బోర్డులో ఉంది గనక కంట్రోల్ ఉంది గనక కానీ ప్రకృతిలో వస్తున్న గాలిని ఇవి రాబోక అటు వెళ్ళిపో ఇవాళ మేము తూర్పాత పోసుకోవాలి ఏంటి అయ్యి ఒడ్లు మేము తూర్పుపాత పట్టాలి తూర్పాత పోయాలి కాబట్టి ఈ గాలంత తిట్టే రావాలి అని అడిగే అధికారం లేదు నీకు వెళ్ళేదాన్ని రమ్మంటాక అధికారం లేదు వచ్చేదాన్ని ఆపే అధికారం నీకు లేదు అలాగే మరణం మీద ఎవరికి చదువురే మరణ దినము ఎవ్వరికీ వశ్యం కాదు ఎవ్వరికీ దాని మీద అధికారం లేదు ఘనత వహించిన నరుడైనను నిలబాలని నీడబలి ఉన్నాడు నశించు మృగమును పోలి ఉన్నారు ఈ మరణాన్ని తప్పించేవాడు శత్రువుల చేతుల్లోండి తప్పించేవాడు నిన్ను వసుపరుచుకున్న నీ దేవుడు నిన్ను నీ బిడ్డలను కాపాడుతాడో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడో యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై మూడో వచ్చును చదవండి మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన మరణమునకు సర్వజీవులకు నియమించబడిన సంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదవని నాకు తెలియను మరణమట సర్వజీవులకు సంకేత మందిరానికి పిలిచేటువంటి రోజు ఒకటి ఉందట మరణమును తప్పించుకొరట ఎవరు వశ్యములో లేదు మరణము తప్పించుట దేవుని వశములో ఉంది స్తోత్రం కొన్నిసార్లు పెద్ద జబ్బులు వచ్చి చచ్చిపోతారు అనుకుంటాం మనం ఒకసారి ఖమ్మంలో ఇవాళ జ్వరం వచ్చింది మామూలుగా జ్వరమే కదా ఏదో పారాసిటమాలో ఏదో ఏదో మింగేస్తే ఆరు గంటల కొట్టి నాలుగు గంటల కొట్టి నాలుగు నాలుగు డోసులు పడేస్తే తగ్గొచ్చు అనుకుంటాం కదా ఒక్క పూట జ్వరం వచ్చింది పెళ్లిగా నమ్మాయి పెళ్లి సూపులు అవుతున్నాయి పెళ్ళి దగ్గరికి వస్తుంది ఇక అంతా రెడీ చేసుకుంటున్నారు అంత కుటుంబస్తులు చదువు పూర్తయింది చక్కగా ఉంటుందట అవతల వాళ్ళు కూడా ఇష్టపడ్డారు అమ్మాయిని చేసుకోవటానికి ఖమ్మంలో జరిగిన విషయం ఇవాళ జ్వరం వచ్చింది కొంచెం జ్వరంగా ఉందిలేమ్మా ఇవాళ బయటికి వెళ్ళలేను అంది సరే పడుకో అమ్మా అంది తల్లి సాయంత్రానికి చూస్తే మాటా పలుకు లేదు కోమా కోమాలోకి వెళ్ళిపోయింది ఇవి ఏంటని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పెడితే బ్రెయిన్ డెడ్ అన్నారు ఒక్క పూట జరవర్ రావటం ఏంటి అది బ్రెయిన్ ఫీవర్ కావటం ఏంటి బ్రెయిన్ డెడ్ అవ్వటం ఏంటి చూసారా మనిషి ఎంత ఎగిరిపడతా ఉంటాడో అంత అల్పిజీవి ప్రతి మనిషి కూడా ఎక్కడ పిలువబడ్డాడట మరణమునకు గట్టిగా మరణమునకు సర్వజీవులకు ఏం సంకేత సమాజం సంకేత సమాజ మందిరానికి సమాజమునకు మనిషి పిలువబడతాడు ఐ అది అక్కడికి పిలువబడిన తర్వాత ఇంక వెనక్కి రావటం ఉండదండి మన ఇంట్లోకి వెళతాం బయటకు వస్తాం ఎక్కడికన్నా వెళతాం బయటకు వస్తాం కానీ ఈ సంకేత సమాజం ఉంది చూసారా మరణమునకు కేటాయించబడినటువంటి సంకేత సమాజ మందిరం దీని లోపలికి వెళ్ళటమే కానీ బయటికి వచ్చే అధికారము ఎవరికీ లేదు అందుకని తప్పించే దేవుని ఉందుము గాక ఏం తప్పిస్తాడు మరణ పుట్టు రుల్లల్లో మరో ఒక మొరలిడ మీరు మందపాటి పాటి కక్షలు పెట్టపాకండి సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా మీ చీర చెంగు పెట్టండి బాగా వినపడతాయి పాప అబ్బాయి మైకి పెడతానే ఉంటున్నాడు మీ మందపాటి పెట్టేసరికి సోలాపూర్ దుప్పడ పెట్టి చూడండి ఎట్లా ఉంటుందో అర్థమైందా అంతే అందుకని కచ్చేపులు కూడా మందపాటి పెడితే గుండి కొట్టుకుంటూ ఉంటుంది అంతేనా బిడ్డ ఈ డైనమిక్ లాగదో అంత పవర్ ఉండదు దానికి అందుకని పల్సటై కావాలి స్తోత్రం మీరేం పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు కదా ఏంటి ఇది నా ఒక్కడికే ఉంటుంది కనుక నా ఉమ్మల్నే దాంట్లో ఉంటుంది అంతే ఇక తెలియకుండా ఎందుకు ఉంటుంది ఇది ఎవరు వాడటానికి వెళ్ళేది ఇది నా దగ్గరే ఉంటుంది కనుక అవ్వలేదు ఆమెన్ సరే తప్పించుట ఆయన వర్షం ఆయన వర్షంలోనికి మనం వస్తే దేవదేవుడు తన వర్షంలోనికి మనం తీసుకుంటే హేగే వర్షానికి ఎస్తేరు అప్పగించబడిన తర్వాత ఎవరు ఆమెను శిక్షించడానికి ఒప్పుకోలేదు ఇష్టపడలేదు ఆమెకి నష్టం చేయడానికి ఎవరు ముందుకు రాలా కారణం ఏమిటి హేగే అంత పవర్ఫుల్ మ్యాన్ అక్కడ కాబట్టి ఆమెకి ఏమి ఏ నష్టము హాని కలగకుండా రాజు సముఖంలో నిలిచే అంతవరకు కూడా పూర్తిగా ఫుల్ సెక్యూరిటీ కలిగింది స్త్రీకి అలాగూ ఈ కడవరి కాలంలో రకరకాల పరిస్థితులు విజృంభిస్తున్నటువంటి కాలంలో మనమందరము దేవుని వశంలోనికి రావాలి దేనికి నువ్వు దాస్తురాలవో దాస్తు కాకూడదు నీ నోరు కంట్రోల్లో ఉండాలి నీ సంస్థ అన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో దేవునికి ఇష్టము లేనిది కీర్తనకాడు అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో నాయందు ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉంటే దాన్ని తొలగించి వేసే ఆయన అంటాడు దేవునికి మనం అప్పగించుకోవాలి ఇక రెండవది మనిషి వశమైనటువంటిది ఒకటి దేవుని వశమైనది రెండు మనిషి వశమైనది సామెత్రుల గ్రంథం పదహారవ అధ్యాయం మొదటి వచనం చదువుదాము హృదయ ఆలోచనలు మనిషిని వశము ఈ ఆలోచనలో హృదయ ఆలోచనలు ఆ మాట అండర్లైన్ చేసుకొని తొమ్మిది చదువునాను తొమిదవ వచనం కూడాన ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనెను యెహోవా వాని నడతను స్థిరపరచును ఆమేన్ ఆమేన్ హృదయ ఆలోచనలు ఒకటి జీవ జీవమరణములో నాలుక వశము మరణము తప్పించుట అందరూ చెప్పండి దేవుని వశము అనండి ప్రైజ్ లాడ్ ఇక రెండోది చూస్తే హృదయ ఆలోచనలు మనిషి ఆలోచనలు మనిషి వశం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అది చేయాలి పరిశుద్ధ గ్రంథములో దేవునికి వ్యతిరేకంగా పెద్దలకు వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి అవశాల్లోమో అతడు జయించాడా సాధించాడా గట్టిగా చెప్పండి మైకులో అవసరాలము సాధించాడా మౌతులు సాధించలేదు గట్టిగా సాధించలేదు మీరు మైక్ దగ్గర పెట్టుకుని రెడీగా అవసరాలము సాధించాడా సాధించలేదు మీరు గట్టిగా చెప్పండి అమ్మోను సాధించాడా ఎవరో చెప్తున్నారు పిల్లలు సరే సౌలు సాధించాడా కొందరు తెచ్చేది తేకుండా ఉంటే సాధిస్తూనే ఉంటారు స్త్రీలే కానివ్వండి పురుషులే కానివ్వండి ఇద్దరు అతీతులేం కాదు అమావాసనాడు అరిసి పెట్టావా పౌర్ణమి నాడు ఊరు పెట్టమంటే పెట్టావా అంతే 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 అని సాధిస్తూ ఉంటారు మనిషి వశ్యంలో ఉన్నది ఏమిటండి అంటే ఆలోచనలో ఈ అంశాలము కూడా అదే ఆలోచనతో ఉండి నలుగురు ఎప్పుడైతే వచ్చి అంశాలంకి జై అన్నారో ఇక నాకంటే గొప్పవాళ్ళు ఎవరు అనుకున్నాడు ఎందుకంటే తన ఆలోచన నరుని ఆలోచనలట మనిషి మాటలు లోతు నీళ్ళ వంటివి సముద్రం యొక్క లోతు కనిపెట్టలేనట్టుగానే మనిషి ఆలోచనలు కూడా కొందరు కనిపెట్టలేరు ముందు ఒకటి మాట్లాడతారు వీరప్పన్ లాగా రేపొద్దున మనం కామయతోపు వెళ్తామంటాడంట వీళ్ళందరూ వెళ్ళిపోయి కామయ్యోపు దగ్గర రెడీగా ఉంటారంటే మన ఊరు దగ్గర కాబట్టి చెప్తున్నాను వీళ్ళందరూ వెళ్ళి తోటి వాళ్ళందరూ రెడీగా ఉంటారంట కానీ ఈయన కంకిపడి వెళ్ళిపోతాడంట అందుకనే చాలా కాలం తన ఆలోచనలు సైతం కూడా తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కనిపెట్టలేకపోయారు ఆఖరికి ఆఖరికి హాస్పిటల్కి వెళ్దాం రండి అన్నాడు ఒక ఆయన చివరిలో పట్టుకున్న తర్వాత ఇది బాగాలేదు ఆరోగ్యం సరే హాస్పిటల్కే కదా పైకి వచ్చింది అంబులెన్సే కదా అనుకున్నాడు ఏ ఆయన లేడు కాబట్టి చేస్తున్నా లేదా వచ్చేస్తాడు ఇక్కడికి లేనిపోయింది వీరప్పన్ గారు హాస్పిటల్కి కదా అనుకున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎడారి ప్రాంతంలో అంబులెన్స్ ఆ ఆపేశారు అక్కడ నుంచే షూట్ చేయటం మొదలు పెట్టాడు ఏ కౌంటర్ ఎన్ కౌంటర్ చెప్పండి ఎన్ కౌంటర్ అంటే ఎదురు బదురు కాల్పులు ఎందుకు చేసేవరా బాబు అంటే పారిపోతున్నాడు నా మీదకి కాల్పులు జరిపారు కాబట్టి నా ప్రాణరక్షణ కోసం నేను కాల్పులు జరిపాను ఆమెన్ అంతే పాపం కింద కుప్పగోలి పడిపోయాడు ఎంతకాలమో తన వశములో తన ఆలోచనలు పెట్టుకుని తోటి వారికి సైతం కూడా చెప్పకుండా చేసిన వాళ్ళు చాలామంది ప్రబుద్ధులు మన దేశంలో ఉన్నారు కొందరు వెళ్ళిపోయారు అవశాలం అలాగే చేశాడు తండ్రి సింహాసనాన్ని నేను అధిష్టిస్తాను తండ్రి సింహాసనం నాదవుతుందనుకున్నాడు పది మంది పనికిరాని వాళ్ళు వచ్చారు అక్కడ ఉండేటువంటి ఆ ప్రవక్త దగ్గరికి కూడా అలాంటి వాళ్ళు వచ్చారు కొన్నిసార్లు అక్కడ నాబోతు అనేటువంటి వాడు వస్తే నాబోతు యొక్క మంచితనము రాజు నహాబుకి నచ్చలేదు గనుక ఆ పనికిమాలను వాళ్ళు పంపించాడు లేక యజువేలు పంపించింది ఆ పనికి మాలను వాళ్ళు వెళ్ళి నాబూతును చంపేశారు దేవుని కోపం రగులుకుంది ఎవరు ఎవరనుకుంటున్నావు అతడు నా ఉన్నవాడు చెప్పండి అతడు నా ఉన్నవాడు నీ నగరకు చేత లేఖ పట్టణానికి దగ్గరగా చేత తన పిత్రాజితమైన తోటను ద్రాక్ష తోటను ఇమ్మని అడుగుతావా అతను ఇవనన్నాడు ఇవనంటే చంపేస్తావా నాబోతు రక్తమును కుక్కలు ఎక్కడ నాకినయో అక్కడే నీ రక్తము నాగుతాయి ఆహాబా అంతే ఎగ్జాక్ట్లీ అదే జరిగింది మొదటి రాజుల గ్రంథం రెండు చివరి రెండు అధ్యాయాల్లో కనపడుతుంది మనకి ఆ రథమును తీసుకెళ్లి ఆ నీటి కొలంలో కడుగుచుండగా కుక్కలో వచ్చి ఆ రక్తమును నాకెను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్రవచనం నెరవేరింది మనిషి ఆలోచనలు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఇతరులకు సహాయపడే ఆలోచనలు ఉన్నాయా ఇతరులను దేవుని దగ్గర తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నాయా దేవుని సంధిలో స్థిరపడాలని ఆలోచన ఉందా దేవుని కొరకు పనిచేయాలనే ఆలోచన ఉందా దేవుని సన్నిధిలో నేను మూల స్తంభంలాగా పేతురు వ్యవహారాలు అనబడినటువంటి వారు సంఘములట మూల స్తంభాల్లాగా ఉండారట ఉండారు అందుకనే వాడిద్దరు అందుకని మందిరంలో రెండే స్తంభాలు పెట్టాను ఇక్కడ ఒకటి పేతురు చెప్పరే ఒకటి వ్యవహారం లేదంటే ఒకటి మీరు ఎవరైనా అనుకోవచ్చు నేను ఒక స్తంభాన్ని దేవుడు అంటే స్తంభం ఎప్పుడు మోస్తూ ఉంటుంది స్తంభం భరిస్తూ ఉంటుంది మనుషులను భరిస్తుంది బరువును భరిస్తుంది నిందలు భరిస్తుంది అప్ప నిందలు భరిస్తుంది నీ ఆలోచనలు ఎన్నైనా ఉండవచ్చు కానీ నీ ఆలోచనలో దేవునికి అంగీకారం కావాలి నరిని ఆలోచనలో అనేకము ఇహోవా తీర్మానమే స్థిరము అని రాయబడింది దేవునికి స్తోత్రం నీ ఆలోచన దేవుని మీద పెట్టండి మనిషి ఆలోచనలు అన అనేక రకాలుగా వస్తాయి అవశాలము ఆలోచన తనకి చేయాన్ని ఇవ్వలేదు సవులు ఆలోచన సవులు ఆలోచన ఏమిటంటే ఈ దావీను చంపాలనుకున్నాడు అది అతని ఆలోచన సవులు వేల కొలది దావీదు పదివేల కొలది అంతం చేశారన్నప్పుడు తట్టుకోలేకపోయాడు సహించలేకపోయాడు ఈర్ష్యాపురడైపోయాడు నాట నుండి సవులు దావీది మీద విషపు చూపు నిలబడటం మొదలుపెట్టాడు తన ఆలోచన అనగా మనిషి ఆలోచన దేవునికి వ్యతిరేక్తమైనటువంటి ఆలోచనలు సంఘానికి వ్యతిరేకమైన మాటలు సంఘానికి ఎదురుగా చేయటం వ్యతిరేకంగా చేస్తాం నువ్వు సంఘ బిడ్డ అయినప్పుడు సంఘ కార్యక్రమాలకు సహకరించాలి నీ మనసు చెప్పినట్టుగా నువ్వు చేస్తే చాలా దెబ్బతింటావు ఒకసారి ఒక కుటుంబం ఆరాధనకు వస్తూ ఉండేవాళ్ళట ఊళ్ళో ఎప్పటి నుంచో ఉన్న కుటుంబం సంఘంలో పాత విశ్వాసులట ఇక్కడ ఆరాధన అయిన తర్వాత సాయంకాలం వాళ్ళ ఇంటికాడ వేరే పాస్ట్ గారిని తీసుకొచ్చి అక్కడ ఆరాధన పెట్టించేవాళ్ళంట ఈ విషయం పాపం పాస్ట్ గారికి తెలియదు ఎవరు చెప్పరు ఇటువంటి చెప్పరండి మామూలుగా చెప్తారు కానీ ఇటువంటి చెప్పరు రహస్యాలు సంఘములో ఎవరైనా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారి ఆలోచన ప్రకారం వెంటనే దైవజనుడికి చెప్పాలి వాళ్ళు నిజమైనటువంటి సంఘస్థులు నమ్మిన వాళ్ళు ఆమెన్ ఎవరు వచ్చి వాళ్ళు ఇంటికాడ ప్రార్థన పెడితే ఇల్లు పెట్టి చేస్తున్నారు అది సంఘానికి వ్యతిరేకమా అనుకూలమా చెప్పడం గట్టిగా కొన్నిసార్లు దేనికి దేనికి ముడేస్తారంటే నాకు దర్శనం వచ్చింది అంటారు సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు కానీ దర్శనాలు కానీ నీకు వస్తే అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను స్తోత్రం ఒక అమ్మకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఇక్కడ దగ్గరలోనే మొద్దూరులో జరిగిన విషయం ఈ అమ్మాయితో దేవుడు మాట్లాడారట ఇదిగో ఈ అబ్బాయిని నువ్వు చేసుకోవాలి ఈ అబ్బాయి రేపు నుంచి నీకు భర్త అన్నాడంట ఆమెకి దర్శనం వచ్చిందంట చెప్తున్నా ఏనండి ఈ దర్శనాలేనా నీకు పెళ్ళి అయ్యే ఇద్దరు ఉండే బంగారం వంటి భర్త ఉండే విశ్వాసంలో నడుస్తూ ఉండే నీకు భర్తుండగా ఇంకొక ఇంకొక కట్టుకున్నటువంటి వాడిని అంటే ఎంగిరిపల్లిలో మళ్ళీ మూతి పెడతావా నేను అక్కడికి వెళ్ళాను అయ్యా దేవుడు మాట్లాడారు ఈయన వదిలేసేసి అవను కట్టుకోమని దేవుడు చెప్పాడు అని అమ్మ చెప్పింది నాతో నీకు పెద్ద దెయ్యం పట్టింది అన్నాను ఇసు రక్తమే ఇంకంతే నీ కూతురు సంతోషంగా కాపురం చేసుకుంటా ఉంటే ఆ కాపురాన్ని పెట్టేసి తీసేసి అంటే తినే తినేపళ్ళను తోసేసి ఇంకోళ్ళు పళ్ళెంలో మూతి పెట్టం అంతే మరి కాదా నీ జీవితం ఎంగిలి అయిపోయింది ఇంకొక ఎంగిల్లోకి వెళ్తావా ఇది నీకు మంచిది కాదు ఇది దేవుడు చెప్పడం ఇది దేవుడు చెప్పేది కాదు అన్నాను నా మీద యుద్ధం ప్రకటించారు ఆ ఊళ్ళో వాళ్ళప్పుడు చేత చేసుకుని నాకేం పోయింది సత్యం సత్యమే సత్యం ఎప్పుడు నొప్పులాగానే ఉంటుంది నీ ఆలోచన ప్రకారం ఇతరులు చెప్పే చెడ్డ ఆలోచన వినబాకండి నువ్వు సంఘ బిడ్డవైతే సంఘానికి అనుకూలంగా ఉండాలి అది దేవుని ఆలోచన అవుతుంది ఆమెన్ నలుగురిని తీసుకురావాలి దేవుని రాజ్యానికి వ్యాప్తికి నువ్వు ఉపయోగపడాలి సంఘంలో అంతేగాని ఎక్కడికో తీసుకెళ్ళి ఉపయోగపడితే అది సంఘ వ్యతిరేకమైన ఆలోచన అవుతుంది అలాంటి ఆలోచనలు కనుక ఎవరిలో ఉంటే ఒకవేళ మీ ఇళ్లలో ఎవరి దగ్గర అలాంటి ప్రార్థన జరుగుతుంటే ఇమిడియట్లుగా దాన్ని స్టాప్ చేసేయండి ఆ ఆలోచనల ద్వారా నష్టాలకు గురవుతావు ఆమె మనిషి ఆలోచనలు హృదయ ఆలోచనలు మనిషి వచ్చం ఆలోచనలు అనేకముగా పుట్టునో ఇహోవా తీర్మానం స్థిరం ప్రియులరా జాగ్రత్త నీ ఆలోచన నీ వశములో కాదు నీ ఆలోచనలు దేవుని వశములో ఉండాలి స్తోత్రం ఏదైనా బయలుపడిందా ఏదైనా ఎవరన్నా వచ్చి నీకు చెప్పారా అది ఏమిటి ఎంతవరకు కరెక్ట్ అనేది దాన్ని చేస్తే దేవుని వశంలో కనుక నీకు ఉంటే దేవుడు స్పష్టంగా నీకు తెలియజేస్తాడు ప్రైజ్లాడ్ ఒకసారి తోటల వల్ల దగ్గర ఒక మాస్టర్ గారు వద్దు కానీ మేమిద్దరం వెళ్తున్నాం వెళ్తూ ఉంటే ఆయన కాస్త పెద్ద ఎవరు ఇంటి ముందు కందులు ఆరబోసుకున్నారు అన్ని లంకలు కదా ఈ కందులు తీసుకొచ్చి వాటిని ఆరబోసుకున్నారు పప్పు చేసుకోవటానికి అక్కడికి వెళ్ళంగా ఆగి ఆగయ్యా అన్నాడు నన్ను నేను ఆగి అట్టగే నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఏమ్మాట్రా అన్నాడు ఆయన ఈయన ఏం చెప్తాడు ప్రార్థన అయిపోయిందిగా రమ్మని చెప్తాడు కావచ్చు పెద్ద అనుకున్నాను అలాగే నుంచుతున్నాను నేను నాకెందుకు ఆళ్ళ ఊరు ఇష్టం ఉంచుంటే యమ్మ దైవజనుడికి ఇవ్వకుండా కందులు తినమని దేవుడిని చెప్పాడా నీ కందుల నీ పుచ్చిపోను అన్నాడు ఒకటే మాట ఏ శ్రత్తవే చెయ్యి నాకు దడొచ్చింది ఆ మాటకి వచ్చేసి నేను అన్నాను ఒక్క ఆగులాగే పెత్తాయన్ని నీకు కళ్ళు కనపట్ల ఆరు పళ్ళు ఊడిపోయి నాలుగు పళ్ళే ఉన్నాయి ఇంకా ఈ పళ్ళు పళ్ళు ఎప్పుడో ఊడిపోతాయి నీ అట్లాగన్నా నీకు ఎందుకయ్యా బాబు ఏంటి ఏం మాట్లాడుతున్నావేంటి ఆ కందులు తెచ్చుకోవడాక ఆ అమ్మాయి ఎంత కష్టపడిందో పరిగేరుకుందో లేకపోతే ఎక్కడో ఎత్తుకొచ్చిందో అవన్నీ నీకెందుకు ఆ కందులు ఇవ్వలేదు అంటావు ఏంటంటే మృగయ్యా అనపొతే ఎట్ట దేవుడు చెప్పాడు నాకు అన్న అందుకు చెప్పాను నీ మాట దేవుడు చెప్పాడా ఆ వాళ్ళ డబ్బులని నీకు ఇచ్చేయమని చెప్పాడా జాగ్రత్త నీ మనసు చెప్పే ప్రతిదానికి నువ్వు తల ఆ తర్వాత తల వంచడానికి కాదు తల పైకి ఎత్తటానికి కూడా ఇక నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండాలి నరుని హృదయంలో ఆలోచనలు అనేకం పుడతాయి అది కరెక్టా కాదని ఆలోచించాలి ఆఖరి మాట ఇక మూడోది చూద్దాం యోబు గ్రంథం ఒకటి ఏమి లే చెప్పండి జీవమరణములు నాలుక వశము రెండు మనిషిని ఆలోచనలు మనిషి వశము ఇక మూడోది చూద్దాం ఆఖరిది ఏబు గ్రంథం ఇరవై ఒకట వచ్చాయి పదిహేను పదహారు వచ్చినాలు ముప్పై అధ్యాయం కూడా తీసి ఉంచుడు వారు ఎవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు అది ఆ మాట కొరకు మనం చదివాం వారి క్షేమము వారి చేతిలో లేదు ఆమె ఎవరు క్షేమం గట్టి చెప్పండి వారి క్షేమము వారి చేతుల్లో లేదు అంటే నీ క్షేమం నీ చేతుల్లో ఉందా మన క్షేమం మన చేతుల్లో ఉందా ప్రయాణం చేసేటప్పుడు బయలుదేరేటప్పుడు ఏమంటారో క్షేమంగా వెళ్ళి గట్టి చెప్పండి రో అవుతా చెప్పండి లాభంగా రండి అంటాం క్షేమం ఎన్నెన్ని వింటున్నావు ఒక న్యూస్ పేపర్ వచ్చిందంటే లేక టీవీలో న్యూస్ పెట్టుకుందామంటే దాంట్లో వచ్చేటువంటి న్యూస్లో వార్తల్లో రాసినవి కానీ చెప్పేవి కానీ నూటికి యాభై శాతం అంతా నష్టాలు ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు ఆ నష్టాలు ఈ నష్టాలు తప్ప ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో భారతదేశం అంతా వెలిగిపోతుంది ఆంధ్ర అంతా సస్యశ్యామలం అయిపోయింది రిజర్వాయర్లు నిండిపోయినాయి చెరువులు గుంతులు గంతులు అన్నీ కూడా నిండిపోయినాయి దేంతో నీళ్లతో నిండిపోయినాయి పంటల సస్స్యామంగా ఎటు చూసినా సరే పచ్చదనమే ప్రాజెక్టులు వచ్చేసినాయి కట్టేశారు బ్రిడ్జీలు కట్టేశారు అన్నీ అయిపోయినాయి ఇక్కడ నుంచి బందర్ వరకు ఫ్లైఓవర్ వేసేసారు మెట్రో సైతం గట్టిగా మెట్రో వచ్చేసింది అనేటువంటి వినపడితే నాలుగు గంటల ప్రయాణం గంటలు వెళతావు లేదు అంటే నాలుగు గంటలు నాలుగు గంటలు కాని ఉంటుంది ఎక్కడ చూసినా సరే మంచి వార్తలు అనేది పేపర్లో కానివ్వండి రాసేవి కానివ్వండి చదివేవి కానివ్వండి చూసేవి కానివ్వండి మీరు గమనించితే నూటికి యాభై శాతం కూడా మంచి కనపట్టలేదు ఇక్కడే కాదు ఎక్కడైనా అదే పరిస్థితుంది ఆహారం తిన్నారు కలుషితమైన ఆహారంతో అనేక మంది ఫుడ్ పాయిజన్ అందరూ కలిసి గట్టిగా ప్రయాణం చేస్తుంటే ఓ చోటట ఒక దేవాలయంలోకి వెళ్ళి అందరూ పూజ చేయటానికి అందరూ ధ్యానంలో ఉన్నారట ఎక్కడి నుంచి వచ్చిందోనండి బాబా పెద్ద పులి అమాంతంగా గేటు దూకే డబ్బును దూకిందట ఒక భక్తుడు ధ్యానంలో ఉన్న వ్యక్తి కళ్ళదిరి చూసాడంట పూజారి గారు వచ్చారా అని ఈలోపు వచ్చారు గట్టిగా పులి వచ్చింది మైనోపులి అబ్బో పూలు అన్నట్టుగా వచ్చేసరికి పూజ సంగతి దేవుడి కానీ ప్రాణాలు మాత్రం మన అరిచేతులతో పట్టుకోవాలనుకున్నాడు పక్కన వాళ్ళు అందరూ లేపాడు నేను అరవలేను కానట్ట ఒక్కసారి గావు కేకేసి అన్నలారో అయిపోయావో అన్నట్ట గట్టిగా అనేసరికి అందరూ అలా చూడగానే అంటుందంట ఎవరో పెద్ద పులి అంతే అందరు అవతలికి వెళ్ళిపోయారు అక్కడ దీపారాధన వాడు కూడా లేకుండా పోయాడు ఎక్కడుందండి మేలు ఎక్కడుంది క్షేమం నీ క్షేమము నీ చేతిలో లేదో ఇక్కడ రాయబడింది ఏమిటి వారి క్షేమం వారి చేతిలో లేదు నీ క్షేమం క్షేమంగా ఉండాలని మనందరి ప్రార్థన క్షేమంగా ఉండాలని అందరిని మనం కోరుకుంటాం అసలు ప్రార్థనలో ఉన్న తీరి ఏంటంటే పొరుగువాని క్షేమాన్ని కోరండి అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు ఇదే బైబిల్ చెప్పే సత్యం వారి క్షేమం ఎందుకు చెప్పారు ఈ మాట పదిహేను ఉంది మేము ఆయనను ఆరాధించుటకు సర్వశక్తుడకు వాడు ఎవరో మేము ఆయన గుర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్తారు ఇలా చెప్పిన వారు వారి క్షేమము వారి చేతిలో నీ క్షేమము నీ చేతుల్లో లేదు మనమందరము టోటల్గా దేవుని వర్షములోనికి రావాలి ఆమె ప్రభుహ నేను నేను కాదు నేను నీ వర్షంలో ఉంటాను యుద్ధము హోరాహోరీగా జరుగుతున్నప్పుడు ఎదుటివారి చేతిలో ఒక వ్యక్తి ఓడిపోతున్నానని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడు ఆయుధాల కింద పడేసి చూడండి చేతులు పైకెత్తుతాడు ఆయుధాల కింద పడేసి నిరాయుధుడిగా ఉండి చేతులు ఎత్తాడు మన భారతదేశ సంస్కృతిలో ఎక్కడైనా సరే నిరాయుధుడిని ఏమాత్రం ఏమీ చేయకూడదు హాని చేయకూడదు అని పత్తుంది ఒకటి ఎవరైతే లొంగిపోతారో ఎవరైతే వశ్యమైపోతారో ఎవరైతే అప్పగించుకుంటారో ఆ వ్యక్తిని విడుదల చేయాలి ఆ వ్యక్తికి చంపటానికి వీలు లేదు అలాగూ నువ్వు దేవునికి వశం కావాలి నీ ఆయుధాలు పగ కోపం క్రోధం మచ్చరం అసూయ ఇక ఇటువంటి ఎన్ని సహించలేని తత్వాలు ఇవన్నీ నీ దగ్గర మన దగ్గర కనపడిన ఆయుధాలు ఉన్నాయి నీ గర్వం నిన్ను కాపాడలేదు నీళ్ళు ఉన్న ఏది కూడా నిన్ను కాపాడలేరు దేవునికి మనం అప్పగించుకుంటేనే నీళ్ళు ఉన్న ఆయుధాలన్నీ కింద పడేయాలి స్తోత్రం ఎంతన్నా ప్రార్థన చేయని ఉండే కొందరిలో ఆ గర్వం అనేది పాదు ఆ హెచ్చింపు తత్వం అనేది పాదు నాకేంటి నాకింత ఆదాయం ఉంది నాకింత ఆస్తి ఉంది నేనేంటి అనుకుంటున్నావు దేవుడు చుట్టటో మొదలు పెడితే రీలు ఏది అక్కడ ఉండదండి బళ్ళంట వాళ్ళైపోతాయి ఎందుకు పనికిరాని పరిస్థితులు ఏర్పడతాయి ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రియారా నా క్షేమం నా చేతిలో లేదు అందరు చెప్పండి ఒకవేళ మీ క్షేమం మీ చేతులో కనుక ఉంటే చెప్పాకండి చెప్పండి తల్లి మాట నువ్వు బయటికి వెళతావు కానీ లోనకు రావటం నీ చేతుల్లో లేదో నువ్వు వంట చేసుకుంటావు కానీ తింటం అనేది నీ చేతుల్లో లేదో తింటావు కానీ ఆ తిన్నది శరీరంలో రక్తంలో కలిసే వరకు నీకు తెలియదు అది ఏమైపోతావో నీకు తెలియదు కొంతలో ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే నీటి పొడగలాంటి మన బ్రతుకు మరొక మాట చదువుదాం బ్రతుకు దేవాయి ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు ముప్పై వచ్చాం ఏవు గ్రంథం చివరి మాట పదిహేనవ వచ్చిన భీకరమైనవి నా మీద పడిను ఏం పండి భీకరమైనవి భీకరమైనవి నా మీద పడ్డవి గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావమును కొట్టివేయుదురు ఏం కొట్టేస్తారట గాలి ఊడ్చుకుని పోయినట్లు నా ప్రభావాన్ని వాళ్ళు ఊడ్చేస్తారు ప్రకృతిలో వచ్చేటువంటి విపత్తులో ఎన్నో రకాలుగా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి ప్రకృతిని తట్టుకోగలిగిన సామర్థ్యత మిషన్కి లేదు మనిషికి లేదు ఉందా ప్రకృతిని తట్టుకునే శక్తి ఒక మిషన్కుంటే తుఫాన్ని ఆపేస్తారు లేదు ఒక మనిషి కొంటే దాన్ని ఆపేయగలుగుతారు ప్రకృతిని తట్టుకునే శక్తి ప్రకృతిని వసపరుచుకున్న దేవునికి ఉందిలుయా గాలి సముద్రమా ఆగు అన్నారు అనగానే అబ్బాయి ఆగంటేనే ఏడిసేవాడు ఆగడాడు కదా కానీ ప్రకృతితో మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆమె ఏ రాయబడింది పదిహేను వచ్చినాల్లో భీకరమైనవి నా మీద పడ్డాయి గాలి వారు నా ప్రభావం వలై నా క్షేమము గిపో ఎలాగూ మేఘాలు అప్పుడు దాకా నల్లగా ఉంటాయి ఇంకే ఉంది ఉత్తరాధిని పట్టింది ఏంటో ముబ్బు పట్టింది ఆ ముబ్బు మేఘమంతా గనక వర్షంగా మారిపోయి పడితే వచ్చే సంవత్సరంలో మామిడి తోటలో కాయలు కోయటానికి కూడా గంపల సాలం చాలు గంపల సాలం పంటలన్నీ పండుతాయి వర్షాధారమైన ఏరియా గనక ఈ కసేపట చూడగానే ఈ మేఘాలు నుంచి ఇడిపోతాయి అలాగే మేఘముల వలె నా క్షేమము గడిచిపోయింది లేక గతించిపోయింది నీ క్షేమము నీ వశములో లేదో మొదటి మాట చెప్దాం జీవ మరణములో నాలుక వశము మరణము తప్పించుట యోవా వశం రెండు హృదయ ఆలోచనలు మనిషి వశము నీ హృదయాలోచనలు నీకేం చెప్తున్నాయో ఒక్కసారి పరిశీలన చెయ్యి నీతో మాట్లాడుతుంది దేవుడా కాదా జాగ్రత్త నలుగురు కూర్చోగానే ప్రవచనం రావటం ప్రవచనాలు తప్ప నేను అన్నా నేను అనుభవంలో ఉన్నాను దర్శనాలు తప్ప నేను అన్నం దర్శనాలు నేను నమ్ముతాను ఆ కృపలో నేనున్నాను నాకు దేవుడు దర్శనాలు ఇస్తాడు ఆమెన్ నీ కనపడింది మామూలదా కాదా లేక ఆత్మ ద్వారా కలిగిందా కాదా వచ్చే ప్రవచనం ఏంటి మనుషులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన పిచ్చి ఏర్పడుతుంది కొన్ని చోట్ల జాగ్రత్త ఆలోచనలు బట్టి మనిషి ఆలోచన బట్టి నడవబాక అంశాలము నడిచాడు భూమికి లేడు ఆకాశానికి లేకుండా మధ్యలో వేలాడి చనిపోయాడు అనేక మంది బైబిల్ చరిత్రలో చాలామంది అట్లా ఉన్నారు ఘనత వహించిన అనేక మంది వారి జీవితాలు అంతర్ధానం అయిపోయినాయి ఎవరో మాటల మీద నువ్వు లోబడవద్దు నీ ఆలోచనలు కాదు దేవుని చిత్తము దేవుని వాక్యాన్ని దైవజు మాట నమ్మండి అమెన్ ఇక మూడోది నీ క్షేమము నీ చేతుల్లో లేదు మరి ఏం చెయ్యాలి ఇప్పుడు నా క్షేమము నా చేతుల్లో లేనప్పుడు నేనేం చెయ్యాలండి అంటే నీ క్షేమాన్ని కోరేవాడు నీకు క్షేమం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి నిలువు కర్ర అడ్డకర్ర మీద వేలాడినటువంటి యేసు నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మే యేసు నామములో నీకు క్షేమం ఉంది ఏసు నామములో నీ కుటుంబానికి భద్రత ఉంది నామంలో విజయం ఉంది నీ ఆలోచన నమ్ముకోవద్దు నీ నాలుగు చెప్పింది మాట్లాడద్దు వినొద్దు నీ ఆలోచన ప్రకారం నడవద్దు దేవుని చిత్తానికి మనం తల ఉంచి సరెండర్ అయిపోదాం అట్టి కృపదేవుడు మనకి చులుగాక తల వంచండి ప్రతి ఒక్కరూ కళ్ళు మొయండి దేవుని ఆత్మ మధ్య సంచారము దైవ శక్తి నిన్ను కమ్ముకుంటుంది దైవ శక్తి నిన్ను తాకబోతుంది సమయములో రిదలరా బాబా ఖబా దేవుని బిడలారా ఈ మధ్యాహ్న సమయంలో సర్వోన్నతుడైన దేవుడు మోసము చేయి వారునో మోసపరచువ పడవరు వారునో ఆయన వర్షములో ఉన్నారు అన్నీ చూసే దేవుడు తగిన కాలములో తగిన కాలములో నీకు సహాయం చేయబోతున్నాడు బిడ్డ తప్పించుట ఆయన వర్షం బాధించబడుతున్నావా ఎవరు నాకు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావా నన్ను ఆదుకునేవాడు లేరని కంగారు పడుతున్నావా నీ దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు నువ్వు దేవుని వశములో ఉంటే ఆయన నిన్ను దాటిపోడు గుడ్డి వాడిని దాటిపోయాడా కుంటి వాడిని దాటిపోయాడా నీ సమస్యలు చూసి దాటిపోయేవాడు కాదు ఆయన మంచి సమరయుడు నీ మనసు చెప్పినట్టు వింటున్నావా నీ మనసు చెప్పినట్టుగా చేస్తున్నావా మనిషిని హృదయ ఆలోచనలు మనిషి వశం నీ ఆలోచనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాయి వాక్యాన్ని అనుసరిస్తున్నావా నీతో మాట్లాడేది దేవుని ఆత్మకతో గ్రహిస్తున్నావా నష్టాన్ని కొని తెచ్చుకోవద్దు దేవుని సన్నిధిలో సంఘములో ఒక స్తంభములాగా నీవు ఉండాలి ఒక స్తంభములాగా నీవు ఉండాలనే దేవుడు నిన్ను నన్ను కోరుతున్నాడు నీ క్షేమము నీ చేతుల్లో లేదు క్షేమము ఆయన వశ్నేజలో ఇందు విషయంలో నీకు సమాధానం చెప్పవలన చింత మాకు లేదు మా దేవుడు తప్పించుటకు సమర్థుడన్నాడు దాని ఏలు స్నేహితులు నీవు దేవుని వశములో ఉంటే అగ్ని బలం చల్లారిపోద్ది నువ్వు దేవుని వశములో ఉంటే ఏ రగం వచ్చినా ఏ బలహీనత వచ్చినా దేవుడు నీకు ప్రాణభిక్ష పెడతాడు నా తండ్రి ఈ కడవరి కాలంలో ఈ రెండవ మాసంలో ఈ రెండవ పురుధాంత మందు నా ఆలోచన నా అవసరం కాదు జీవ మరణాలు నాలుగు వర్షం కాదు నేను నీ వర్షములో ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేస్తావా దేవుని దగ్గర ప్రార్థన చెయ్యిండరు దేవునికి సంఘానికి నీ ఒక వెన్నెముకలాగా ఉండాలి మూల స్తంభములాగా ఉండాలి అదే దేవుడు కోరుతున్నాడు నీ కొరకు ఆశీర్వాదం అనే ద్వారము తెరిసి ఉంచాడు నీ ఎదుట ద్వారములు తెరిసి ఉంచాను దాన్ని ఎవరు ముయ్యలేరు రాజుల నడికట్లు విప్పిదనో నీ ఎదుట ద్వారములు తెరిచి ఉంచాను నీకు ఉద్యోగ ద్వారం తెలిసానో నీకు సంతాన ద్వారము తెలిసానో నీకు ఆరోగ్య ద్వారము తెలిసానో నీకు ఆయుష్కాలం పెంచానో నీ కుటుంబంలో సమాధాన ద్వారం తెలిసానో నీవు నా సొత్తుగా ఉంటావా బిడ్డ అని దేవుడు అడుగుతున్నారు నీ సమాధానం ఏంటి బిడ్డ ఇప్పుడు వరకు దేవుడు నిన్ను కాపాడలేదా ఇప్పుడు వరకు నీకు క్షేమం ఇవ్వలేదా దేవుని సంధులు ఎంతవరకు నువ్వు సాక్షిగా నిలబడగలుగుతున్నావు దేవుని కొరకు ఎంతవరకు నమ్మకంగా నిలబడగలుగుతున్నావు షరా బిల మనతో బట్లాడుతున్నారు పిల్లరా దేవునికి అప్పగించుకుందాం నైనా నేను నీ వస్తువులో ఉంటాను నీ వస్తువును అప్పగించుకుంటున్నానని దేవునికి అప్పగించుకుందాం ప్రార్థన చేద్దాం కాయర్లో ఒకరు ప్రార్థించండి